हाय फ्रेंड्स वेलकम टू पनिका व्लॉग्स मैं एक्ना रागरेड्डी वेंकट रेड्डी कलाक्षेत्र కొత్తగా పేరు మార్చారు ఈ రోజు ఒక కిట్టి పార్టీ ఉంది ఫ్యాబిన్ కన్వెన్షన్ ని కొత్తగా వీళ్ళు దీనికి పేరు పెట్టారు అన్నమాట ఎంట్రన్స్ లో ఉన్నాం అన్నమాట కిట్టి పార్టీ టైమింగ్స్ అయితే 1-8 అన్నమాట అయింది ఇప్పుడు 1:00 అయింది ఇప్పుడే ఎంట్రన్స్ లోకి వచ్చాము అక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయి మా ఇంటి అన్ని చూస్తున్నారు అన్ని కొంచెం 500-600 ఉన్నాయి సారీస్ అంటే 3-4-5-4 అట్లా చెప్తుంటే ఏదో 100 లా అనుకున్నాను నేను అది 4,000-5,000 అట్లా ఉన్నాయి సారీస్ బట్ క్లాత్లు అయితే చాలా స్మూత్ ఉన్నాయి బట్ మన అంత రేంజ్ లో పెట్టలేం కదా ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయండి నాకు అన్నిటికంటే బాగా అట్రాక్ట్ చేసింది ఇదే శ్రీ రంగారావు గారు అన్నమాట కాకినాడ ఏంది ఈయన కూడా చిట్టుపల్లి చిట్టుబాబు గారు నేను ఈ ఫోటో కూడా స్టేటస్లో పెట్టుకున్న లెజెండ్స్ విత్ లెజెండ్స్ అని సెల్ఫీ తీసుకుని ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి 150-200 అట్లా ఉన్న శారీ పిన్స్ అవిని నేనేమీ తీసుకోలేదు బట్ ఓకే అట్లా చూసి కొన్ని కొన్ని బెటరు బట్ అలా టైం తీసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కాను ఓకే మొత్తం ఇలా ఉందన్నమాట కన్వెన్షన్ హాల్లో లోపల సీటింగ్ కింద హాల్ పైన హాల్ అన్నమాట నేను మీ కాకినాడకి వెళ్ళి సో ఈరోజు నేను పర్ణికతో ఉన్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్ణిక వ్లాగ్స్ ఓకే కాకినాడ పిల్ల పర్ణిక బాయ్ ఎంట్రన్స్లో ఉండగా నాకు ఒక అమ్మాయి కనిపించింది ఆమె కాకినాడ పిల్ల అనమాట ఫేమస్ యూట్యూబర్ కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే చాలామందికి సర్వీస్ చేస్తూ ఉంటారు ఆమె యాంకర్ కింద వచ్చారనమాట నేను షాక్ అయ్యాను గుర్తుపట్టాను చాలా లక్కీగా చాలా బాగా మాట్లాడింది తన పేరు శ్రీదేవి ఏట అలా మాట్లాడింది అనమాట సెల్ఫీ అని వీడియో తీసుకున్నాను అనమాట అందరూ వచ్చి వాళ్ళకి టికెట్స్ ఇస్తారండి ఆ టికెట్స్ కూడా నేను షార్ట్ చేస్తాను ఆ టికెట్స్ మీద నెంబర్స్ ఉంటాయి నెంబరింగ్ మీద ఈచ్ రోజుకి 30 మెంబర్స్ అనమాట సిట్టింగ్ ఎలా ఉంది కొత్త హాల్ ఇది టిఫిన్స్ అవి తీసుకోవడానికి వెళ్ళాను కొంచెం మా కజిన్స్ కోసం వెయిట్ చేద్దామని చేస్తుంటే తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ ప్రేయర్తో తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉన్నాయండి రత్నకుమారి గారికి అందజేస్తున్నారండి సో సారీ హౌస్ లో సునీత గారు ఇలాంటి ప్యాకెట్ లో 10-15 ఇంటికి పంపించండి ఏమైతే బొట్టు చూడండి వాళ్ళ హస్బెండ్ పేరు బొట్టు కింద పెట్టుకున్నారంట చాలా గ్రేట్ అనిపించింది అన్నమాట దానికి ఫ్రైజ్ వచ్చింది ఫ్రైజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అలా ఆమెను పిలిచాక ఆమెను అడిగారు వీళ్ళు రీల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు బయట నేను చిన్న షార్ట్ తీసుకుంటానంటే ఓకే అన్నారనమాట వీళ్ళకి ఏం ఫ్రైజ్ రాలా వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన కూడా లక్కీ డ్రా కూడా తీశారనమాట తర్వాత మేము కొన్ని కొన్ని ఈవెంట్స్ నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను వీళ్ళు మా కజిన్స్ నేను వీడియో తీసుకుంటుండే మా అంకుల్ వేరే ఆంటీ అన్నమాట మేము ఆదివేశ మాసం హైదరాబాద్లో స్టేట్లని వర్క్ చేస్తున్నాము డిజైన్ చేస్తున్నాము ఏదైనా అంటే డ్యాన్సెస్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి రీల్స్ను ఎందుకంటే నేను మ్యూట్ చేసేది నాకు కాపీరైట్ క్లెయిమ్ పడిపోతుంది అనమాట బట్ అయితే చాలామంది చాలా యాక్టివ్గా చేశారు ఇక్కడ లైట్ రెడ్డిష్ ఉండడం వల్ల వీడియో చాలా క్లియర్గా రాలేదు చాలా బ్లర్గా వచ్చింది అనమాట చాలా బాగా చేశారు వీళ్ళకే ప్రైజ్ వచ్చింది అనమాట మంచి సింక్ అయింది రీల్స్ చేశారు ఎవరింటికన్నా ఏమన్నా వాళ్ళ పిల్లల్ని పరిచయం చేస్తూ అన్ని వాళ్ళ గురించి చెప్తూ క్రియేట్గా చెప్తున్నారు తెలుసా మా అమ్మాయి రీల్స్ చేస్తుంది మా అబ్బాయి రీల్స్ చేస్తున్నాడని చిన్నపిల్లలు చేస్తున్నారని నేను స్టార్ట్ చేసినప్పుడు రీల్స్ అందరూ నన్ను తిట్టేవాళ్ళు చాలా చాలా మాట్లాడేవాళ్ళు మీ యాంకర్ అంటే అనీలు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా ఆయన లావుగా కొంచెం బ్లాక్గా ఉన్నా ఎంత యాక్టివ్గా ఆయన మీద ఆయన జోకులు వేసుకుని వాళ్ళ వైఫ్ మీద వేసుకుని అబ్బా సూపర్ అనమాట ఇందాక బ్యాక్ మనం బయట వెళ్ళి ప్రాక్టీస్ చేశారు వాళ్ళిద్దరు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యాను అనమాట
చాలా చాలా లక్కీ డిప్స్ ఉన్నాయండి. చాలా ఫైవ్ హౌసెస్ ఉన్నాయి. ఈచ్ లైన్ కూడా ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ హాల్ ఉంది. ఫుడ్ ఐటమ్స్ వస్తే ఫస్ట్ వెళ్ళిన వెంటనే వీళ్ళు వాటర్ బాటిల్స్ ఇచ్చారు. తర్వాత ఒక స్నాక్ ప్యాకెట్లా ఇచ్చారన్నమాట. అందులో కురికెరే లాంటివి ఉన్నాయి, మసాలా కురికెరే, ఒక షోడా ఉన్నింది. నెక్స్ట్ ఒక బిస్కెట్, మేరీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఉన్నాయన్నమాట. స్టార్ట్ చేయడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. తర్వాత ఒక సమోసా ఇచ్చారు, ఒక కేక్ ఇచ్చారన్నమాట. ఒక గంట తర్వాత దీని ఈవెంట్కి రిటర్న్ గిఫ్ట్ అయితే ఉంటుంది. మనకి గాజుల బాక్స్ ఇచ్చారన్నమాట. పక్కన వాళ్ళని ఒప్పించామని చెప్పాను. ఇక్కడ వాళ్ళ పైన మనకి కింద వాళ్ళ స్టేజ్ మీద కనిపించకపోతే పైన స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. పైన ఒక్కటి ఉంది కదా, కొంతమంది అక్కడ కూడా ఉన్నారు. దీనికి ఈవెంట్కి టికెట్ 500 అన్నమాట. దీనికి చాలామంది జ్యువెలరీ, పిఎంఆర్, పిఎంజి జ్యువెలరీస్, చాలామంది మా జ్యువెలర్స్ వీళ్ళందరూ స్పాన్సర్ చేశారు. గోల్డ్ చైన్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, గాజులు ఇచ్చారు, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్. సిల్వర్ ఆసీలో సిల్వర్ గిన్నె ఇచ్చారు. కొన్ని కొన్ని వచ్చాయి, నేను కొన్ని అబ్జర్వ్ చేయలేదు. నేను ఒకసారి పైనుంచి అట్లా వీడియో తీసుకున్నాను. ఇలాగ మనకి ఒక ఇచ్చి తర్వాత ఫుడ్ ఇచ్చారన్నమాట. పులుసప్పుడు పిండి ఇచ్చారు బాక్స్లో. అందరూ అక్కడ తిన్నారు. అప్పటికి 8:00 క్లోజ్ అన్నారు, కానీ చాలా లేట్ అయిపోయింది అన్నమాట. ఇచ్చారు కొన్ని కొన్ని ఫర్నిచర్, చైర్స్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా 9:30 ఆ టైంలో జరిగాయి. డ్యాన్స్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ముందు ఆ గెటప్ వేసుకుని పాపం చాలా కష్టపడ్డారు. కొంతమంది వాలంటీర్గా చేసి కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. కానీ చాలా బాగా చేశారు. వాళ్ళ డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ అప్ అన్నమాట. వీడియో అయితే అంత క్లారిటీగా అనిపించలేదు. పైనుంచి అయితే అస్సలు బాగా రాలేదంట. బట్ పైన చాలా ఫ్రీగా ఉందని తర్వాత తెలిసింది. ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి, వాళ్ళతో కూర్చుంటే చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. పైన ఉన్న వాళ్ళకి, కింద రోల వారికి, చుట్టుపక్కల వాళ్ళకి, ఈ ఆంటీ కూడా వచ్చింది. అందరికి వచ్చాయి కానీ మాకు రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇక్కడ డ్యాన్స్ చేస్తాం. బట్ మాకు లాస్ట్ బట్ నాట్ రో వచ్చిందనమాట. చాలా టఫ్గా అనిపించింది. సిట్టింగ్ అవిని వీడియో కూడా కన్వీనెంట్గా లేదు. బట్ హాల్ అయితే చాలా పెద్దది. ఆడిటోరియంలాగా మీన్స్ మూవీస్కి అట్లాంటివి చాలా మానికి చాలా బాగుంటుంది. తినే యాంకర్ అనమాట, తను బాగా చేసింది. తినకంటే యాంకర్ అనిల్ చాలా బాగా చేశాడు. ఇక్కడ లేడీస్ అందరూ డ్యాన్సులు చేశారనమాట చాలాసేపు. వీళ్ళిద్దరికైనా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డ్యాన్స్ సూపర్ అనమాట, చాలా బాగా చేశారు. మంచి సింగర్ డ్రెస్సింగ్ ఎవరికి చాలా బాగా వచ్చిందనమాట. అప్పటి వరకు చాలా డల్గా ఉన్న పోతుంది. వీళ్ళు ఎంటర్టైన్ చేశారనమాట. చాలా లేడీస్ ఏమన్నా ఫాస్ట్గా ఉన్నారా, చాలా సూపర్ అయితే ఉన్నారు. మేము కొంచెం అట్లా వీడియోస్ తీసుకుని మేము కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తాం. సార్ కూడా డ్యాన్స్ చేశారనమాట. ఫైనల్గా అందరూ వెళ్ళిపోయారు. హాల్ అంతా ఖాళీ అయిపోయింది. యాంకర్ అన్న అక్కడ కూర్చునే ఉన్నాడు.